ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో సమావేశం ఏర్పాటు చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్ ప్రవీణ్ కుమార్ మెడలు నీలికండువా వేసి బీఎస్పీలోకి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. అయితే సభ అనంతరం ప్రవీణ్ కుమార్ నీరసంగా ఉందని కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు పాజిటివ్ వచ్చింది అని, గాంధీ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం వచ్చానని, తనతో దగ్గరగా ఉన్నవారిని కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కరోనా ఆ సభతో మరోసారి ప్రబలే అవకాశాలు ఉన్నాయి. సభకు హాజరైన వారు భయాందోళన గురవుతున్నట్టు తెలుస్తోంది. మరోసారి రాజకీయ సభలు సమావేశాలే కరోనా పెరుగుదలకు పునాదులుగా అవుతున్నాయని రుజువైంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకే. మీకు అర్థమవుతుందా? హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.